हेलो फ्रेंड्स इवा दोसकाय पच्चड़ी तैयार चूप्दा मुंदुगा दोसकाय कड़ी चेसिन तर्वात चेक्कु दीशाक चेदु चूसुकोवाली कोन्नि कायलु चेदे उंटायंडि दोसकायल्लो आ विषयंलो कोंचेम जाग्रत्तगा उंडाली चेदु तीसेसिन तर्वात इला सन्नगा ముక్కలు తరుక్కోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేరుశనగ గింజలు వేయించుకోవాలి పల్లి గింజలు వేగాయండి ఈ దోసకాయ పచ్చడిలోకి పోపు చేస్తున్నానండి ఆవాలు ఒక స్పూను పచ్చిశనగ పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కొత్తిమీరపప్పు ఒక స్పూను ఒక అరటి స్పూన్ పసుపు కూడా వేసానండి ఇందులో రెండు మిరపకాయలు నాలుగు వేస్తున్నాను మెంతులు కొద్దిగా వేస్తున్నానండి ఒక 10 గింజలు పచ్చిమిర్చి ఒక 5 వేస్తున్నాను కారం కొంచెం తినే వాళ్ళు ఒక ఇంకో రెండు మిరపకాయలు వేసుకోవచ్చు దీనిలో ఇందాక వేయించిన వేసిన గింజలు వేస్తున్నా ఇందులో అర టీ స్పూన్ ఇందులో ఇష్టం లేని వాళ్ళు మూడో నాలుగో వెల్లి దెబ్బలు వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు సరిపడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకున్నానండి తగినంత ఉప్పు వేస్తున్నాను ఇలా మిక్సీలో వేసాక ఇందాక తరిగి పెట్టుకున్న ముక్కలు కొద్దిగా కొన్ని వేస్తున్నానండి ఈ ఉంచేశానండి ఇవి ఇందులో వేస్తున్నాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దీన్ని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో దోసకాయ పచ్చడి ముక్కలు అంటారు కొన్ని ప్రాంతాల్లో దోసకాయ పచ్చడి అంటారు ఇప్పుడు ఇది మిక్సీ పడతాను ఇలా పేస్ట్ అయిన దాన్ని ఈ ముక్కల్లో కలిపేసుకోవాలండి ఇంకా వేరే పోపు అనేది అవసరం లేదు దీనికి ఇందాక పోపు చేసుకున్నా ఈ ప్యాన్లోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసానండి ఇది తీసుకెళ్ళి చట్నీలో కలుపుతాను దోసకాయ చట్నీ దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా ఉంది ఛానల్